విశాఖ ప్రజలకు అందుబాటులోకి రానుందని సూపర్ గుడ్ వాటర్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ అధినేత దేశెట్టి రమణమూర్తి తెలిపారు. డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన యంత్రాలచే మొదటిగా పూర్తిగా శుద్ధి చేసిన నీటిని దక్షిణ కొరియా నుండి దిగుమతి చేస్తున్న మిషనరీ ద్వారా సహజ సిద్ధంగా ఆల్కలైన్ నీరుగా తయారు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఢిల్లీ ముంబై వంటి మహానగరాలకి పరిమితమైన ఈ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలియజేశారు. మార్కెట్ లో ఇటువంటి సహజమైన ఆల్కలైన్ వాటర్ ను సామాన్య ప్రజలకు చేరువయ్యేలా తక్కువ ధరకే మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు రమణమూర్తి తెలిపారు. మా కంపెనీ పేరు వచ్చేసి ది సూపర్ గుడ్ వాటర్ ఎంటర్‌ప్రైజెస్. ది సూపర్ గుడ్ వాటర్ ఎంటర్‌ప్రైజెస్ అది కంపెనీ నేమ్. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము యాక్చువల్గా ఎన్ఆర్ఐస్ అండి, వచ్చి 2 ఇయర్స్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేజర్ ప్రాబ్లం కనపడింది ఏంటంటే భారతదేశం మొత్తంలో తాగడానికి సరైన నీళ్లు అనేది పెద్ద మేజర్ సమస్యలా కనపడింది. మనం ఏం తాగుతున్నాం, ఆర్ఓ వాటర్ తాగుతున్నాం. ఆర్ఓ వాటర్లో ఎలాంటి మినరల్స్ కానీ ఆరోగ్యానికి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ కూడా ఏవి ఉండవు. సో ఇప్పుడు మినరల్ వాటర్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసి వాడుతున్నాం. అయితే ఈ మినరల్స్ ఎలా ఉంటాయి, కెమికల్సా న్యాచురల్సా న్యాచురల్ మినరల్స్ అనేది ఎవరు కూడా అవగాహన లేదు. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత మేము అనుకుంది ఏంటంటే మంచి వాటర్ తాగాలి అంటే 250 రూపాయలు లీటర్ పెట్టి 1500, 2000 ఇలాంటి ఆల్కలైన్ వాటర్లో మనం తాగలేకపోతున్నాం. కానీ అవి నిజానికి చాలా మంచి వాటర్, ఎలా తాగగలుగుతాం అంత ఎక్స్పెన్సివ్ వాటర్ని అని ఆలోచించి సంవత్సరాల తరబడి కృషి చేసిన తర్వాత ఫారిన్ టెక్నాలజీతో న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ వాడకుండా సహజ సిద్ధమైన ప్రక్రియలో న్యాచురల్ ఆల్కలైన్ వాటరు ప్రతిరోజు అందరూ తాగే విధంగా ఉండాలి అని ఆలోచించి 20 లీటర్ల బాటిల్ ఆల్కలైన్ వాటర్ సహజ సిద్ధమైన మినరల్స్తో మంచి పిహెచ్ వాల్యూ డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ మన బిఐఎస్ స్టాండర్డ్స్కి అనుగుణంగా వాటర్ని పెంపొందించి మార్కెట్లోకి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం.